జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో తన తండ్రి పేరు మీదుగా ఒక హాస్పిటల్ ను కట్టిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి గారి గుర్తుగా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అందుకే మరి భారీ హాస్పిటల్ ను కట్టిస్తున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి రోజా షాక్ అయిందట. జూనియర్ ఎన్టీఆర్ మరి తండ్రి హరికృష్ణ గారి గుర్తుగా మరి భారీ హాస్పిటల్ ను తన తండ్రి ఊరిలోనే కట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు దానికి సంబంధించిన దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మరి తన తండ్రి విషయంలో నందమూరి కుటుంబం ఎలా వ్యవహరిస్తుందో తెలిసింది. అలాగే తన తండ్రికి ఏ మాత్రం గౌరవ మర్యాదలు అందించలేదనే అందరికీ తెలిసిందే. అందుకే మరి జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఎంతో అద్భుతమైన స్తూపాన్ని నిర్మించాలనుకుంటున్నారట. కానీ విని ఎరుగని రీతిలో ఆయనకి ఇష్టమైన ప్రదేశంలో మరి అందరూ మెచ్చుకునే విధంగా పనులు చేస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి పేరు మీదుగా భారీ హాస్పిటల్ ను కట్టిస్తున్నారు. మరి ఈ విషయం తెలిసి రోజా కూడా షాక్ అయిందట. నిజంగా కూడా తండ్రి ప్రేమను ఈ రేంజ్ లో చూపించడం అంటే ఇదే మొదటిసారి, నందమూరి బిడ్డ అనిపించుకున్నామంటూ ప్రశంసలు కురిపించిందట రోజా. మొత్తానికి మళ్ళోసారి మనసు దోచుకున్నామంటూ జూనియర్ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచేసిందట. మొత్తానికి ఎన్టీఆర్ భారీ హంగులతో అత్యంత ఆధునికమైన వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాస్పిటల్ ను కట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిమ్మకూరులో చాలా విశాలమైన ప్రదేశంలో మరి అత్యంత వైభవంగా నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ఆ కట్టడాలు చూసేవారి మరి రోజా కూడా షాక్ అయిందట. అక్కడ కట్టిస్తున్నటువంటి చోటుకు వెళ్ళి మరి అన్ని పరిశీలించినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.